కషాయే కర్మభిపక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అని చెబుతారు శంకరాచార్య వ్యాఖ్యానంలో. కర్మలని కషాయం కోసం తయారు చేసినట్టుగా బాగా ఆయుర్వేద వైద్యుడు కషాయం తయారు చేస్తే ఏం చేస్తాడు, దాన్ని కాచుతాడు, వేడి చేస్తాడు, ఇలా తిప్పుతాడు. రావలసిన పాకం వస్తే కానీ మందు తయారవదు, అనుక్షణం చూస్తాడు. అలాగే మనం వ్రతం చేసినా, నోవు చేసినా, యజ్ఞం చేసినా, పూజ చేసినా, అధ్యయనం చేసినా, జపం చేసినా ఏం జరుగుతుంది. 10 రోజులు బట్టి జపం చేస్తున్నాం, ఎక్కడ మనస్సు కుదరాలంటే ఏం చేయాలి, తీవ్రమైన తపన ఉండాలి. ఆ తపన ఉంటే తక్షణం కుదురుతుంది మనస్సు, పెద్ద విషయం కాదు. ఇక్కడ తపన అంటే తపస్సు. దానికి అవసరమైన శత్రువుల్ని జయించి తీరాలి. ఎప్పుడు కర్ణుడి మీద అర్జునుడిని ప్రయోగించినట్టే, శల్యుడి మీద ధర్మరాజుని ప్రయోగించినట్టే, దుర్యోధనుడి మీద భీముడిని ప్రయోగించినట్టే, ఇష్టం మీద అయిష్టాన్ని, అయిష్టం మీద ఇష్టాన్ని ప్రయోగించాలి. మన జీవన శైలిలో మార్పులు రావాలి, అప్పుడు అన్నిటికీ అతీతంగానే ఉంటాం. ఇష్టపడినప్పుడు బాగానే ఉన్నాం, వ్యతిరేకిస్తున్నప్పుడు బాగానే ఉన్నాం, ద్వేషించినప్పుడు మనం బాగానే ఉన్నాం, ఇప్పుడు ప్రేమించినా బాగానే ఉన్నాం. అంటే ధర్మం ఆ ధర్మం ప్రకారం చేస్తున్నాం తప్పితే మన మనస్సులో ఏం రాగద్వేషాలు లేవు. ఇక్కడే ఈ శ్లోకం దగ్గర బహువుని మే వ్యతీత అనే అన్నమాట అర్జునుడికి కృష్ణుడు చెబుతాడు. ఎందుకు, సూర్యుడికి నువ్వు చెప్పడం ఏమిటయ్యా, నువ్వేమో ఇప్పుడు పుట్టావు, అప్పుడేమో సూర్యుడు ఎప్పుడు వాడవు కదా అంటే, అప్పుడు అంటాడు బహువుని మే వ్యతీత అనే జన్మాని తవచార్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచాయి, కానీ తేడా ఏమిటంటే నాకు అవన్నీ తెలుసు, అదృష్టమో దురదృష్టమో కానీ నాకు అవన్నీ తెలుసు, నీకవేవి తెలియ. దీనికి శంకరాచార్య భూమండలం మీద మరెవ్వరూ చేయలేనంత విశ్లేషణ చేశారు. అది చెప్పే అవకాశం నాకు వచ్చినందుకే నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ వ్యాఖ్యానం వింటే మనం కూడా పూర్వజన్మ జ్ఞానం పొందచ్చు. అదేం ఆశ్చర్యం, అద్భుతం అనుకోకండి, సాధ్యం. ఎలా సాధ్యమో చెబుతున్నారు. నత్వం జానీషే అన్నదానికి వ్యాఖ్యానం రాశారు ఆయన. నత్వం జానీషే, నీకు తెలియ అర్జున. ఎందుకంటే దానికి వ్యాఖ్యానం ఎవరు అవుతుందంటే ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్ నత్వం జానీషే ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్ అహం పునః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి తత్సర్వం వేద ఇది వేద అన్నాడు. తత్సర్వం జానామి ఇది వేద. నీకు నాకు తేడా ఏమిటంటే నీకు పూర్వజన్మలు ఏమిటో ఎందుకు తెలియడం లేదంటే నువ్వు పూర్వజన్మలో నరుడుగా ఉన్నా, అనేక జన్మలు నువ్వు నేను ఎత్తినా, శివకేశవులుగా మనమే ఉన్నా, రామాంజనేయులుగా మనమే ఉన్నా, కృష్ణార్జునులుగా మనమే ఉన్నా, నేను ఆ విషయాన్ని గ్రహిస్తున్నా, నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వం. సరిగ్గా అర్జునుడి మనస్సునైనా మన మనస్సునైనా బంధించేవి ఇవే. ధర్మం అధర్మం రెండు పుణ్యం పాపం అన్నమాట. ఈ ఆలోచనలు మన మనస్సులో పేరుకుపోతాయండి ఎప్పుడు కూడా. ఇలాంటి ప్రవచనం ఏదో విందాం అనుకోండి, ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఇలాంటివి విన్నాం, ఇది ఒక మాట వదిలేయండి దయచేసి. పుణ్యానికి వినడానికి సంబంధం లేదు, నీకు శ్రద్ధ వచ్చింది విన్నాం అంతే. మీరు పుణ్యం అన్నారంటే నేను పుణ్యాత్ముడు అయిపోతాను. ఇక మమ్మల్ని సెంటిమెంటల్ వాల్యూస్ పెంచేస్తారు. ఈ మధ్య నాకు ఒక 2 ఏళ్లుగా పెరిగిన యాతన ఏమిటంటే మా ఇంటికి పెళ్ళికి రండి, మా ఇంటికి ఉపనయనానికి రండి, మా మనవరాలు వారసాలకు రండి, మా మనవడు అన్నప్రాసనకి రండి, ప్రవచనం చెప్పడానికి రండి అని పిలిచేవాళ్ళు తక్కువ. సెంటిమెంటల్ వాల్యూ అంటారు దీన్ని. శుభ్రంగా డబ్బులు ఇస్తారండి, ఇక్కడ ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ ఇస్తారండి ఆశీర్వచనం, కానీ నా బతుకు ఏమవుతుందమ్మా, ఆశీర్వచనాలు అమ్ముకున్న నువ్వు బతకమంటారా, ఆలోచించండి. ఎందుకు రావాలి నేను ఎవరింటికైనా, నాకు నియమం సన్నిహిత బంధువులు సన్నిహిత మిత్రులు అయితే తప్ప వ్యక్తిగతమైన శుభకార్యాలకి దేవేంద్రుడి ఇంటికి కూడా నేను వెళ్ళాను, నాకు అది నియమం ఖచ్చితంగా. ఆయన సెలబ్రిటీ, ఆయన బిరుద్దా, నేను సెలబ్రిటీ, ఇదో బ్రిటానియా బిస్కట్, ఇక్కడ మాకు ఇచ్చిన బిరుదం, ఇక్కడ సెలబ్రిటీ. సెలబ్రిటీకి నీకేం సంబంధం, నువ్వేనా నాకు మేనత్త కూతురువా మేనత్త మొగుడువా, ఎందుకు రావాలి, పిలిచి అక్కడి నుంచి ఫోటోలు తీసేయి, వాట్సాప్లో పెట్టి ప్రచారం చేసేయి, ఎరిపోటు వరకు వచ్చారు, అయ్యో నువ్వేమి ఇచ్చావు, వాడు 50 వేలు నేను రక్షిస్తా, మేము వ్యాపారం అయిపోయిందమ్మా, అమ్ముడుపోయావు ఇక్కడ మేము. ఇక అప్పుడు నా బుద్ధి ఎలా మారిపోతుందంటే ఎందుకు అనవసరంగా భగవద్గీత భాష్యం శంకరాచార్య అబ్బే వెళ్ళి ఆశీర్వచనం పద్యం చెప్పగానే 5 లక్షల రూపాయలు వచ్చాయి, దీనికి వచ్చింది ఇంత కష్టం. ఈ ఆశీర్వచనాలు అమ్ముకునే బతుకు నా తల్లి ఆశీర్వచనం వల్ల నాకు లేదు రాదు ఖచ్చితంగా. ఏ మొహమాట లేకుండా గుమ్మంలో చెబుతా నా ఇంటికి ఎందుకు వచ్చావు పిలవడానికి, నువ్వు నాకు మేనత్తు కొడుకు ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, తేడా
విడితే వచ్చే ప్రమాదం ఏంటంటే వారి మీద వ్యతిరేకత కాదండి. ఈ పిలిచేస్తారు మా అడుగు పెట్టడం శుభం, అడుగు పెట్టడం శుభం. మీ ఇంట్లో మీ వల్ల శుభం జరిగినట్టుగా మా వల్ల ఎప్పుడూ శుభం జరగదమ్మా. దయచేసి మమ్మల్ని విగ్రహాలను చేయకండి, విగ్రహాలను చేయకండి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మీ ఇంట్లో మీ వల్ల శుభం జరుగుతుంది, అశుభమైనా మీ వల్లే జరుగుతుంది, మా వల్ల జరగదండి. మా గురువు గారు ఏలూరుపాటి అనంతరామయ్య గారు మహానుభావుడు ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు కూడా, అబ్బాయి గుర్తుపెట్టుకొని అయినా వృద్ధిలోకి వస్తున్నావు, మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవడూ చెయ్యడయ్యా అన్నారు. మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవడూ చెయ్యడు అన్నాడు. నాకెవడో చెడు చేశాడంటావు, అంతకంటే ఎక్కువ చెడు నీ జీవితానికి నువ్వే చేసుకుంటున్నావు మిత్రమా, నువ్వు గమనించట్లా. ఆత్మవిమర్శ ఇష్టం లేదు నీకు. మంచి కూడా నిజం చెప్పాలంటే మనం మొహమాటానికి ఎవరో చేశారు ఎవరో చేశారు అంటాం, కానీ దానికి తగిన అర్హత మనకి లేకపోతే మనకి రాదండి అది. ఆ మంచి మనం చేసుకున్నాం, ఒప్పుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు, ఒప్పుకోకండి దానికి. కానీ విషయం అదే, మంచి అయినా చెడైనా అనంతరామయ్య గారు చెప్పినట్టుగా మనకి మనం చేసుకున్నట్టుగా ఇంకెవరు చేయరండి ఇక్కడ. ఇది నిష్కర్షైన వ్యాఖ్యానం, ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అందుకని నత్వం జానీషి అర్జున నీకు తెలియదు. ఎందుకని ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వా అర్జునుడు బుద్ధినైనా మన బుద్ధినైనా కమ్మేసింది ఏమిటి అంటే అప్పుడు ఏదో చేశా ఇప్పుడు ఏదో చేశా, ఆ పుణ్యం చేశా ఈ పాపం చేశా, ఆ తప్పు చేశా ఈ ఒప్పు చేశా, అందువల్ల ఇలా అయ్యా, ఇందువల్ల ఇంకేదో అవుతా. ఈ దరిద్రపు గతం అంతకంటే దరిద్రపు భవిష్యత్తు, ఈ రెండు మన మనస్సును కమ్మేసి అందువల్ల మనకు పూర్వజన్మ జ్ఞానం కలగడం లేదు. మనస్సులోంచి జ్ఞాపకాలు మొత్తం బయటికి తోసియ్యాలి. ధర్మాధర్మాది జ్ఞాన ధర్మాధర్మాది బద్ధ జ్ఞానశక్తిత్వ పుణ్యం పాపం ఈ రెండు కూడా నువ్వు చేసిన పనులు వాసనల రూపంలో నీ మనస్సులో ఉన్నాయ్యా. ఆ అస్తమానం వాటిని గుర్తు చేసుకుని ఒకప్పుడండి అసలు నేను ఇక్కడ చేశాను అయ్యి బాబోయ్ అసలు ప్రవచనం వచ్చారండి జనం 2000 మంది అది వచ్చి ఇప్పుడండి 20 ఏళ్ళు అయింది ఇప్పుడు ఎందుకండి ఈ దరిద్రం ఇప్పుడు తక్కువ వచ్చారని బాధ అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఎక్కువ వచ్చారనే సంతోషం, ఇప్పుడు తక్కువ వచ్చారనే బాధ రెండు ఉన్నప్పుడు మనం యోగి కాలేకపోగా రోగి అవుతాం ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చారు చెబుతున్నాం, చెప్పేది ఏదో చెప్పాం వెళ్ళిపోతాం. అప్పుడు వచ్చింది ఎప్పుడు అయిపోయింది అది గతం కథ, అది వదిలేయాలి. ఇక్కడిది వదిలేయాలి. జీవితం సుఖంగా ఉండాలంటే 3 పనులు చేయాలి. ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. నమ శివాయ. 3 ఉంటే సుఖంగా ఉంటుంది. అయిపోయింది వదిలేసామంటే సన్మానమైనా సరే అవమానమైనా సరే తీసివారాయి. దాని గురించి ఆలోచించక, ఇవి మనం పెట్టు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, రాత్రి నిద్ర పట్టక అన్నం తింటున్నా సరే స్నానం చేస్తున్నా సరే నిద్ర చేస్తున్నా సరే ఈ సన్మానాలు అవమానాలు గొడవలు ఈర్ష్యులు అసూయులు ఎప్పుడెప్పుడు అనుకున్న మాటలు ఇవన్నీ బాగా తేగల పాత్రలాగా తవ్వుకుని తవ్వుకుంటూ ఉంటే ఈ మనస్సునంతా పెద్ద గడ్డిమేడు చేసిన తర్వాత లోపల ఉన్న పూర్వజన్మ జ్ఞానాలు అడుగంటే ఎలా బయటకు వస్తాయ్యా. అది ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వ. మరి ఆయనకి లేవుట, ఆయన ఏమంటాడు, అహం పునః. మరి నా విషయం చెప్పాలంటే అర్జున నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి. నేను నిత్య శుద్ధ స్వరూపం, నిత్య బుద్ధ స్వరూపం, నిత్య ముక్త స్వరూపం. ఎక్కడవండి మహిళలకి బాగా గుర్తొస్తాయి, నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర. అవి లలితా సహస్రంలో నామాలు. ఊరికి నిత్యశుద్ధ ఏ నమః నిత్యబుద్ధ ఏ నమః అన్నం మళ్ళీ చదవడం మళ్ళీ చదవడం 100 సార్లు చదివినా ఉపయోగం లేదమ్మా. నిత్యశుద్ధ నువ్వు శుద్ధంగా ఉన్నావు, ఉండాలి. నామాలు ఆచరణలో పెట్టాలి. అప్పుడు కూడా మనం ఏమంటాం, మనం ఎక్కడ పెడతాం ఆచరణ. ఇదే రమణ మహర్షి చెప్పింది, అజ్ఞానికి ఆయుధం అజ్ఞానం ఆయుధం. లేదు నువ్వు పెట్టగలవు, పెట్టట్లా. ఎందుకంటే నీకు ఇష్టం లేదు. వేదాంతంలో కష్టమైన విషయం ఒక్కటి కూడా లేదు. మనకి ఎందుకు ఎక్కట్లేదు అంటే మనకి ఇష్టం లేదు. వేదాంతంలోకి వెళ్ళిపోతే చాలా వదిలేయాలి. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడు మెలకువగా ఉండాలి. నిత్య బుద్ధ, బుద్ధ అంటే మెలకువ అంటే మనస్సులోకి ఆలోచనల పైకి వస్తుంటే తీరా మళ్ళీ తోసేయి. ఇదిగిష్టమూర్తి గారు చెబుతాడు, వచ్చిన ఆలోచనలు వచ్చినట్టు వెనక్కి తోసేస్తే నువ్వు నిత్యముక్తుడివి అనుమానం వెళ్ళేది ఇక్కడ ఉంటాడు. వచ్చింది వచ్చినట్టు తోసేయి. దాని వెనక అసలు అది మంచి అయినా సరే చెడ్డ అయినా సరే ఏదైనా సరే ఆలోచనలను ఎప్పటికప్పుడు విరమించుకోవాలి. ఎలా విరమించుకోవాలి? దానికి శంకరాచార్య చెప్పే ఉపాయం, రామకృష్ణ పరమహంస చెప్పే ఉపాయం, లీలాసుకులు కృష్ణకర్ణామృతంలో చెప్పే ఉపాయం, ప్రహ్లాదులు చెప్పిన ఉపాయం ఏమిటి అంటే నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించాలి. మీరు నమశివాయ అంటుంటే మొన్న ఏం జరిగింది, నమశివాయ
మళ్ళీ నమశివాయ ఏంటంటే రేపు ఏం జరుగుతుంది ధర్మశివ నమశివాయ, ఇంత వేగంగా ఉండాలి, ఇది నిత్య బుద్ధ. మెలకువ మెలకువ ఎప్పుడు మన మనస్సును మనమే గమనించుకోవడం. మనం స్తోత్రం చదువుతూ పారాయణ చేస్తూ కూడా ఏం చేస్తామంటే ఎవరన్నా చూస్తున్నారా చూస్తున్నారంటే గట్టిగా చదువుతాం, చూడట్లేదంటే ఏమిటో ఇదంతా ఎందుకు.